నమస్కారము గోచార ఫలాలు సింహరాశి ఇప్పుడు మనం ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు కూడా ఈ యొక్క గ్రహాల సంచారాలను ఆధారంగా చేసుకుంటూ ఈ సింహరాశి వారి యొక్క గోచార ఫలాలను తెలుసుకుందాం సింహరాశి అనగానే మనకు మొత్తం నక్షత్రంలో నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రంలో మొదటి పాదం వరకు కూడా సింహరాశికి చెందుతారు మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి ఈ ఫలితాలు ఏవైతే ఉంటాయో ఇవి మాఘమాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశి తిథి నుండి మాఘమాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి వరకు ఉండేటటువంటి గ్రహ సంచారాలను ఆధారంగా చేసుకుంటూ మనం ఈ ఫలితాలను చెప్పుకుంటున్నాం ఈ విధంగా మనం గమనించినట్లయితే ఈ పదిహేను రోజుల్లో ఉండేటటువంటి ఏ ఏ ఏ ఏ గ్రహాలు ఉంటాయో ముందుగా తెలుసుకుందాం ముందుగా మనం చెప్పుకోబోయేది ఇప్పుడు సింహరాశి కాబట్టి ఈ సింహరాశి నుండి మూడవ స్థానంలో కేతుగ్రహం అంటే తులారాశిలో కేతుగ్రహం స్థితి అయి ఉంటుంది అంతేకాకుండా ఐదవ స్థానంలో ధనుష ధనుసు రాశిలో ఫిబ్రవరి ఏడు వరకు కూడా బుధగ్రహం ఉండి ఎనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుండి కుంభరాశిలోకి సప్తమ స్థానంలోకి మారిపోతాడు ఇక శనిగ్రహము మరియు శుక్రగ్రహాలు రెండు కూడా సప్తమ స్థానమైనటువంటి కుంభరాశిలో ప్రస్తుతం సంచరిస్తూ ఉన్నారు ఇక గురుగ్రహం స్థానంలో మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు అంతేకాకుండా రాహుగ్రహం ఏదైతే ఉంటుందో ఈ రాహుగ్రహము స్థానమైనటువంటి మేషరాశిలో మీకు అలాగే కుజుడు దశమ స్థానంలో వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ పదిహేను రోజుల్లో అంటే ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేనో తేదీ వరకు కూడా చంద్రుడు వృషభం నుండి వృశ్చిక రాశి వరకు సంచరిస్తూ ఉంటాడు ఈ గ్రహాలను ఆధారంగా చేసుకొని మనం జాగ్రత్తగా మనం ఫలితాలను విశ్లేషణ చేసుకున్నట్లయితే ఈ రాశికి చెందినటువంటి స్థానికులు ఎవరైతే ఉంటుంటారు అంటే ఈ రాశిలో జన్మించినటువంటి సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారు వారు ఈ యొక్క పదిహేను రోజుల్లో కాస్త సాధారణమైనటువంటి ఫలితాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహాల కదలికలు ఏవైతే ఉంటుంటాయో అవి కాస్త అనుకూలంగా ఉండకపోవడమే కాబట్టి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటుండాలి ముఖ్యంగా సింహరాశి వారు ఆరోగ్యం విషయంలో ధనం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ మీ కార్యక్రమాలను జాగ్రత్తగా రూపొందించుకోండి సప్తమ స్థానమైనటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి కుంభరాశి ఉంటుందో ఈ కుంభరాశి పైన శనేశ్వరుని యొక్క దృష్టి వలన ఉద్యోగాల విషయంలో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది కేవలం ఉద్యోగమే కాకుండా స్నేహ పరిచయాలు బంధుత్వ పరిచయాలు కుటుంబపరమైనటువంటి పరిస్థితులు సంఘపరమైనటువంటి వ్యవహారిక విషయాలు వ్యాపారంలో భాగస్వాములు అంటే ఉమ్మడిగా చేసేటటువంటి ప్రతి పనిలో ప్రతి కదలికలో శనేశ్వరుని యొక్క పాత్ర ఈ పదిహేను రోజుల్లో ఉండబోతుంది కాబట్టి మీరు అనుకునేటటువంటి పనులు కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా రూపొందించుకునే ప్రయత్నం చేయండి ఇతరులతో మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలను కోల్పోకుండా ఏమైనా సమస్యలు కనుక వచ్చినట్లయితే వాటిని పెద్దదిగా చేసుకోకుండా వెంటనే సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారాలను కూడా మీరు చూపించుకుంటూ ఉండాలి ఇక కేతుగ్రహం ఏదైతే ఉంటుందో ఈ కేతుగ్రహం మీ రాశి నుండి సింహరాశి నుండి మూడవ స్థానంలో సంచరించేటటువంటి ఈ కాలంలో ఇది కొంత ఉపయోగించబడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటూ ఉంటాయి మీరు చేసేటటువంటి చేయబోయేటటువంటి ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అవి మీకు అనుకూలంగా ఉంటూ ఉంటాయి అంతేకాకుండా మీ రాశి నుండి స్థానంలో మీనరాశిలో ప్రధానమైనటువంటి ఇంకొక గ్రహము గురుగ్రహం అంటాం ఈ బృహస్పతి గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహంతో పాటు తొమ్మిదవ స్థానంలో రాహు యొక్క సంచారాల చేత ఈ యొక్క పదిహేను రోజులు కూడా ఖర్చుల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కాస్త ముందు వెనుక ఆలోచించకుండా ఖర్చులు చేసేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడబోతూ ఉంటుంది ఇక వేరు వేరు రూపాల్లో మీరు అనుకున్నటువంటి సరదా కాలక్షేపాలు సంతోషాలు ఇతరమైనటువంటి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో కాస్త ఒత్తిళ్లు ఏర్పడుతూ ఉంటాయి పరిమితులను దాటి ఖర్చులు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏదైతే మీరు అనుకునేటువంటి అంచనాలు ఉంటూ ఉంటాయో అవి కాస్త ఆలస్యం కావటం లేదా ఎక్కువగా అవి ఇబ్బందులకు మారిపోయేటటువంటి పరిస్థితులు ఉంటుంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో సంఘపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఉద్యోగాల విషయంలో ఉమ్మడి వ్యాపారాల విషయంలో భార్యాభర్తల యొక్క ఏవైతే కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయో అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా చాలా మంచిది అంతేకాకుండా మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటుంటాయో ఆ పనుల విషయంలో తొందరపడకుండా ఎవరైతే మీ పెద్దవారు ఉంటుంటారో వారిని కలుసుకోవటం వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం వారు చెప్పేటటువంటి మాటలను జాగ్రత్తగా ఆలోచన చేయటం అనేది చాలా చాలా మంచిది ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉంటుంటారో మీ మీ కార్యక్రమాల్లో మరింత ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి ఎందుకంటే మీకున్నటువంటి తెలివితేటలు ఉండవచ్చు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి అవ్వవచ్చు కానీ మీ వైపు కూడా కాస్త ప్రయత్నాలు అనేవి తప్పనిసరి అవుతుంటాయి ప్రయత్న లోపాలు కనుక ఉన్నట్లయితే వచ్చేటటువంటి ఫలితాలు కూడా ఆలస్యమయ్యేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకూడదు ఎదురు చూసేటటువంటి ధోరణి ఉండకుండా మీ వైపు నుండే ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు కూడా సాధించుకునేటటువంటి అవకాశాలు ఈ ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు కూడా ఈ సింహరాశికి చెందినటువంటి నిరుద్యోగులు ప్రయత్న పూర్వకమైనటువంటి శ్రమకు గురి కావాల్సి ఉంటుంది అంతేకాకుండా కార్యసిద్ధి ఏదైతే ఉంటుందో ఈ కార్యసిద్ధి ఏర్పడటం కోసం దైవ బలం అనేది చాలా పెంచుకోవాల్సినటువంటి సందర్భం కాబట్టి మీ మీ దైనందిన జీవితాల్లో చేసుకునేటటువంటి మీ శక్తి కొలది ఏవైతే పరిహారాలు ఉంటుంటాయో వాటిని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తుండండి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆరోగ్య విషయాల్లో కాస్త సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటూ ఉంటాయి కాబట్టి మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం అలాగే సులభంగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు సేవించడం అనేది చాలా చాలా మంచిది విద్యార్థులు ఎవరైతే ఉంటుంటారో తమ యొక్క బుద్ధి బలమే కాకుండా ఇతరమైనటువంటి శక్తిని కూడా కూడగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది గతంలో చదువుకున్నటువంటి చదువులు రాబోయేటటువంటి చదువులు ఏవైతే ఉంటుంటాయో వాటి విషయాల్లో కాస్త ఏకాగ్రతను మరింతగా పెంచుకోవటం ఎక్కువ సమయం ఎక్కువ సమయాన్ని చదువు కోసం కేటాయించేటటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా మీరు ప్రారంభించుకుంటూ ఉండాలి ప్రతి విషయాన్ని కూడా ఏదైతే ఎందుకు చేస్తున్నాం ఏమిటి ఈ చదువు చదివితే ఉపయోగం ఏమిటి ఈ మనం ఈరోజు ఈ జవాబు చదవాలి కదా ఈ జవాబులో ఉన్న అర్థం ఏమిటి అనేటటువంటి పునశ్చరణ చేసుకుంటూ మీరు చదివే చదువులో ఏదైతే మీకు భవిష్యత్తును ఆనందమయం చేస్తుంటుందో అటువంటి చదువులపైన ఎక్కువగా దృష్టిని పెట్టడం పదే పదే వాటిని మరచిపోకుండా జ్ఞాపక శక్తి రూపంలో వాటిని నిక్షిప్తం చేసుకునేటటువంటి ప్రయత్నం విద్యార్థులు తప్పనిసరిగా చేస్తూ ఉండాలి విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు ప్రశాంతతను కోరుకుంటుంటారు ఈ రాశి వారు అంతేకాకుండా ధార్మికంగా కాస్త ఎక్కువగా మానసికమైనటువంటి ధ్యానం చేసుకోవటం మానసికమైనటువంటి యోగా చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది చేపట్టేటటువంటి పనుల్లో నిరంతరం కూడా ఉన్నతపరమైనటువంటి పైన మీ యొక్క దృష్టిని కేంద్రీకరించుకుంటూ మేము ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి విలువైనటువంటి వస్తువుల పట్ల కూడా సింహరాశి వారు ఈ పదిహేను రోజుల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటుండాలి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటూ ఉంటాయో వాటిల్లో కాస్త ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఏవైతే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు ఉంటుంటాయో ఏవైతే మీరు అనుకున్నటువంటి కుదుర్చుకోవాలని చెప్పేసి అనుకున్నటువంటి ఒప్పందాలు ఉంటుంటాయి వాటిల్లో మాత్రం కాస్త ఓపిక పట్టడం నిదానంగా వ్యవహరించడం మంచి సమయం వచ్చింది అన్ని రకాలుగా ఇక అన్ని సమస్యలు తీరిపోయాయి అనేటటువంటి భావన వచ్చిన తర్వాతనే మీరు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టేటటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు ఈ ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ ఫిబ్రవరి కాలం ఏదైతే ఉంటుందో ఈ కాలంలో కాస్త నిరంతరం కూడా దైవధ్యానంలో గడిపేటటువంటి ప్రయత్నం చేయటం అంతేకాకుండా మానసికంగా ఏవైతే జపం ఉంటుందో ఆ జపం చేసుకోవటం మానసికమైనటువంటి శక్తిని కూడగొట్టుకునేందుకు నిరంతరం కూడా కాస్త ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి ముఖ్యంగా దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన అట్లాగే గురుచరిత్ర పారాయణాలు పేదవారికి ఆహార పదార్థాలు అందించడం అనేది చాలా చాలా మంచిది ముఖ్యంగా గోసేవ చేసుకోవటం అనేది ఈ కాలంలో చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది మూగజీవాలకు ఆహారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయండి ఏ మూగజీవం అయితే ఏ పదార్థం అయితే ఆహారంగా స్వీకరిస్తుందో అటువంటి ఆహార పదార్థాలనే వాటికి అందించేటటువంటి ప్రయత్నాలు చేయండి ఇక వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది కుటుంబపరమైనటువంటి పరిస్థితుల్లో అన్ని విధాలుగా భగవంతుని యొక్క అనుగ్రహాలు ఉంటూ ఉంటాయి మీరు చేసేటటువంటి పనులు కాస్త నిదానమైనప్పటికీ కూడా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇవి ఈ ఫిబ్రవరి మాసానికి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా సింహరాశి వారి యొక్క గోచార ఫలాలు స్వస్తి